క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. లలిత్ కుమార్ గారు ఒక 10 మినిట్స్ బిలో ఉన్నటువంటి ఒక వీడియో మాట్లాడుతూ దానికి టైటిల్ ఏం పెట్టారంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథమే. సరే, బైబిల్ పరిశుద్ధ గ్రంథమే అని ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే చాలా సంతోషం. ఒక విధంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథమే అన్న సంగతి ఆయన మనసుకు తెలుసండి. లలిత్ గారు మీకు తెలుసండి, మీ హృదయం నాకు తెలుసండి. మీ హృదయం చాలా మంచిది. మ్యాక్సిమం దోషులకు దగ్గర మీరు, మ్యాక్సిమం దేవుణ్ణి కూడా మీరు దూషించరు. విమర్శ చేస్తారు, తప్పేం కాదు, సద్విమర్శ చేయొచ్చు, తప్పేం కాదు. లేదా మీకున్న సందేహాలు వెలిబుచ్చొచ్చు, అది తప్పేం కాదు. సో లలిత్ కుమార్ గారు, ఈయన కూడా నాకు స్నేహితులు లాంటి వారేనండి, మంచివారు. అయితే వీరు రేజ్ చేసినటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నా. అంటే దాదాపుగా హిందూ సోదరులు 20,000 మంది దాకా చూసినట్టుగా ఉన్నారు ఆ వీడియో. బై ద వే, క్రైస్తవులు కూడా చూసే ఛాన్సెస్ ఉంది. అయితే ఈయన అడిగిన దానికి జవాబు చెప్పడం అన్నటువంటిది మన క్రీస్తు విజయం ఛానల్ నుండి, లేదా క్రిస్టియన్ రైట్స్ అనే ఛానల్ నుండి వీరే కాదండి, బైబిల్కు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ధీటుగా జవాబు చెప్పడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను. లలిత్ కుమార్ గారు రేజ్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క 10 మినిట్స్ బిలో ఉన్నటువంటి వీడియో సారాంశం ఏంటంటే, వీళ్ళు తమ పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకునే బైబిల్ గ్రంథం ఏదో కాన్స్టంటైన్ నోబెల్ అనేటువంటి ఒక రాజుగారు ఒక చక్రవర్తి కాలాల్లో, ఆయా కాలాల్లో, కొన్ని సంవత్సరాల క్రితం ఇది చాలా గ్రంథాలతో నిడివిగా ఉండేది. అయితే కాలక్రమంలో వాటిని తగ్గించుకుంటూ వచ్చారు గ్రంథాలు అంటూ ఒక ఆర్గ్యూ తెరపైకి తెచ్చారండి. సరే, మళ్ళీ ఈయన ఏమంటాడంటే, తర్వాత ఆర్సీఎం వాళ్ళు బైబిల్ చూస్తే ఇంకా వాటిలో ఇంకా కొన్ని ఎక్కువగా ఉంటాయి. టోటల్గా ప్రొటెస్టెంట్ బైబిల్ చూస్తే 66 గ్రంథాలు ఉంటాయి. వీళ్ళు ఇలాగ మార్పులు చేశారు, కూర్పులు చేశారు, చేర్పులు చేశారు, చేసి 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 దాన్ని పరిశుద్ధ గ్రంథంగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఆయన చెప్పదలుచుకున్న విషయం. కనుక దీన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఒప్పుకుంటాను, కానీ మార్పులు చేసి, కూర్పులు చేసి, ఆ వాటిని తీసేసి, వీటిని తీసేసి, ఐ మీన్ ఆ గుడులను కూల్చేయండి, లేకపోతే ఇతర మతాల్లో ఉన్న కన్యకలను తెచ్చి మీరు వివాహాలు చేసుకోండి, చంటి పిల్లలను చంపేసేయండి, వృద్ధులను చంపేసేయండి, విగ్రహార్థికులను చంపేసేయండి అన్నటువంటి గ్రంథంలో నుంచి తీసివేసుకుంటూ వచ్చారు. తీసుకొచ్చి మంచి మాటలు మాత్రమే మిగిల్చి, ఇదిగో చూడండి మా గ్రంథం పరిశుద్ధ గ్రంథం అంటూ ఈ క్రైస్తవ బోధకులు మత ప్రచారాలు చేస్తున్నారు అన్నది ఆయన యొక్క అభియోగం. సరే, దీనికి మనం ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఎవరైనా స్పందించండి చూద్దామంటూ ఆయన మాట్లాడటం జరిగింది. సరే, ఎవరో ఎందుకండి లలిత్ గారు, నేనే ఈరోజు స్పందిస్తున్నాను. బహుశా ఈయన వీడియో పెట్టి ఒక వీక్ డేస్ అయినట్టుగా ఉందండి. ఈ మధ్యలో ఎప్పుడో చూశాను, కానీ నాకు కాస్త మనం బిజీగా ఉండటం వల్ల, ఐ మీన్ చర్చి ఆరాధనలు అనండి, తర్వాత పాస్టింగ్ ప్రేయర్స్ అనండి, ఇవి ఉండటం వల్ల కాస్త ఈ మధ్యలో చేయలేకపోయాను. అయితే రాత్రి దీని గురించి చూసి ఈ రోజున ఉదయం మీతో మాట్లాడటానికి నేను సిద్ధపడి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, అయితే ఈయన లాస్ట్గా ఏం చెప్తాడంటే, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ మత ప్రచారకులను అడిగిన, లేదు సాధారణ క్రైస్తవుల్ని అడిగిన, మీ గ్రంథం పేరేమిటి అని అడిగితే వాళ్ళు చెప్పే మాట, మాది పరిశుద్ధ గ్రంథము, మాది పరిశుద్ధ గ్రంథము అని చెప్తారు. అయితే ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్పేటప్పుడు వాళ్ళు కానీ, లేకపోతే ప్రచారకులు కానీ, ఎందుకు పరిశుద్ధ గ్రంథము, ఇది ఎలా పరిశుద్ధ గ్రంథము అని మనం అడిగితే వాళ్ళు కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు. మా యెహోవా పరిశుద్ధుడు అంటారు, లేదు మా యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటారు, లేదు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు. కానీ ఈ అన్ని కారణాలని మనం అంగీకరించడానికి సహేతుకత ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. కానీ ఒక విషయంగా చూస్తే ఇది పరిశుద్ధ గ్రంథము అని మనం ఒప్పుకొని తీరాలి. ఎలా అంటున్నారా, ఉదాహరణకి నా ఒంటి పైన ఒక షర్ట్ ఉంది, ఈ షర్ట్కి ఒక చిన్న మరక పడింది అనుకోండి,
ఆ మరక పోగొట్టుకోవటం కోసం నేను షర్ట్ ఉతికించుకుంటాను. అది ఉతికినప్పుడు ఆ మరక పోతే అది శుద్ధమైనట్టు. ఆ పోయినా కూడా ఇంకా ఏదన్నా చిన్న చిన్న మరకలు అలాగే ఉంటే దాని తాలూకు గుర్తులు, దాన్ని మరోసారి శుభ్రపరచుకుంటాను, అప్పుడు అది పరిశుద్ధమవుతున్నట్లు. ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇది మీకు పూర్తిగా అర్థం కాకపోతే ఇదే విధమైన మరొకటి చెప్తాను వినండి. మనం ఇళ్లలో అదేవిధంగా క్రైస్తవ ప్రచారకులు అందరూ కూడా మేము చూపించే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా కాకుండా కేవలం సమాధానాన్ని సమాధానంగా చెప్తారు, చెప్పి మీ నిజాయితీని మీ మతంలో ఉన్న నీతిని నిరూపించుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. నేను మీ బైబిల్ గ్రంథాన్ని ప్రశ్నిస్తున్నాను కనుక మీరు మళ్ళా ప్రశ్నించొద్దు నన్ను, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు అన్నారు. విన్నారు కదా, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, నేను అడిగిన ప్రశ్నకు జవాబు మాత్రమే మీరు చెప్పండి అని చివరిలో ఒక మాట నొక్కి ఒక్కనించాడు ఆయన లలిత్ గారు. లలిత్ గారు ఎందుకండి ఇంత భయం? మీరు అక్కడే లలిత్ గారు ఎంత భయపడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ముందు ఇటు నుంచి అటు కాకుండా అటు నుంచి ఇటు నరుక్కొద్దాం, ఓకేనా? లాస్ట్లో నుంచి ఇటు వైపుకొద్దాం. ఇక్కడే మా గ్రంథాల్లో తప్పున్న మాట వాస్తవమే, మా గ్రంథాలు కల్పితమే, మా గ్రంథాల్లో సత్యం లేదు, అందుకే ప్రజలు క్రైస్తవ వైపు మళ్ళుకుంటున్నారు, మా గ్రంథాలు శుద్ధమైనవి కావు అని చెప్పకనే మన లలిత్ గారు చెప్పేసినట్టు అయ్యింది చివరిలో ఈ మాట మాట్లాడటం ద్వారా. జాగ్రత్తగా వినండి, ప్రశ్నకు ప్రశ్న జవాబు చెప్పొద్దు అని ఆయన అన్నారంటే ఆయనలో ఆయన యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటండి అంటే, నేను మీ గ్రంథాన్ని మమ్మల్ని ప్రశ్నిస్తున్నావరని ఆయన, మరి మీ గ్రంథాల సంగతి ఏంటి, మరి మీ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళ సంగతి ఏంటి, మీ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ కల్పిత గాథలేంటి, అసలు ఎక్కడైనా సమంజసంగా ఉందా, అసలు ఎక్కడైనా ఒక లెక్క ఉందా, దానికి ఒక ఆధారం ఉందా, ఒక చారిత్రాత్మక విధానం ఉందా, దానిలో అసలు ధర్మం ఉందా అని మరలా మమ్మల్ని ప్రశ్నేస్తారు వీళ్ళు ఖచ్చితంగా. కాబట్టి దానికి నేను అసలు బదులు చెప్పలేము కనుక ప్రశ్నకు ప్రశ్న బదులు సమాధానం కాదు, ప్రశ్నకు మీరు జవాబు మాత్రమే చెప్పండి అంటూ ఒక విధంగా రిక్వెస్ట్ చేసినట్టుగా లేదా తను భయపడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కదండి. ఇంకా అర్థం కాలేదా మీకు? మీ గ్రంథం పరిశుద్ధ గ్రంథం కాదు, మార్పు చేర్పులకు గురయ్యింది, మంచిది కాదు, ఏదో ఇప్పుడు మీరు మార్పు చేర్పులు చేసి మంచిదని చెప్తున్నారు మీ గ్రంథాన్ని అని ఆయన ప్రశ్నించాడు. అంతవరకు అయితే ఓకే, కానీ ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు అని నేను ఎందుకు రేట్ చేశారంటే మళ్ళీ తిరిగి క్రైస్తవులు కూడా ప్రశ్నిస్తారు కదా, సరే నాయన మా గ్రంథం మంచిది కాదరా అట్లా ఉంచుదాము, మరి మీ గ్రంథం సంగతి ఏంటి, మీ గ్రంథాలకు ఆధారం ఏంటి, అసలు హిందుత్వానికి ఆధారం ఏంటి, ధర్మమా మతమా, పోనీ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా, పోనీ మీ గ్రంథాలు ఎక్కడైనా ఉందా, పురాణాల్లో ఇతిహాసాల్లో రామాయణంలో భాగవతంలో ఎక్కడైనా హిందువు అన్నమాట చూపించగలుగుతావా, అసలు హిందూ అంటే దౌర్భాగ్యుడు కాడా అంటూ 124 ప్రశ్నలు మళ్ళీ సంధిస్తారు. మా దగ్గర జవాబు లేవు కాబట్టి మమ్మల్ని మీరు ప్రశ్నకు బదులుగా ప్రశ్నించొద్దు, కేవలం మీ బైబిల్ గురించే జవాబు చెప్పండి, ఇది ఆయన యొక్క ఇన్నర్ ఫీలింగ్. అంతే కదండి లలిత్ గారు, అంతేలేండి, వాళ్ళ గ్రంథాల గురించి ప్రశ్నించను, వాళ్ళ గ్రంథాల్లో మీకు ఇట్లా ఉంది కదా, లేకపోతే మీ ఇతిహాసాల్లో పురాణాల్లో, లేకపోతే మీ దేవుడు ఇలా కదా అవి ఇలా కదా అని నేను ప్రశ్నించనండి. అంటే మ్యాక్సిమం ఎక్కువ డీప్గా వాటి గురించి నాకు తెలియదండి, నాకు వాటి గురించిన అనవసరం, దాని గురించి నేను టైం వేస్ట్ చేయలేను, ఆ గ్రంథాలు ఏదో తెచ్చి పెట్టి వాటిని ఏదో పరిశోధించి శోధించి వాళ్ళని ఏదో ప్రశ్నించాలి అన్న ఆలోచన కూడా నాకు ఉండదు, వదిలేద్దాం. ఎందుకంటే అవన్నీ ఒట్టివే, వాళ్ళకే తెలుసు, ఇంకా మనం దానికోసం ఏదో ప్రయత్నం చేసి మీది ఒట్టిది కాదంటూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనం? కాబట్టి ప్రశ్నకు ప్రశ్న నేను వెయ్యను. ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఈ హోలీ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, 2 నిబంధనలు ఉన్నాయి, ఓకే అండి, క్రొత్త నిబంధన, ప్రాత నిబంధన. ఈ బైబిల్ని సేవించేవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా దేవుడు ఉన్నాడని నమ్ముతారు. సరే, వీళ్ళు కూడా కొంతమంది తండ్రినే దేవుడిగా భావిస్తారు, కొంతమంది క్రీస్తులోనే తండ్రి పరిశుద్ధాత్మలు కూడా ఉన్నారు అని నమ్ముతారు. టోటల్గా వచ్చిన నష్టమేమి లేదు. ఈ 66 గ్రంథాల సారాంశం ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనుషులైనటువంటి వారి కోసం పరిశుద్ధ దేవుడే బలి అయ్యాడు, క్రీస్తు రూపంలో శరీరం ధరించుకుని వచ్చి బలి అయ్యాడు, కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షించబడతారు. డబ్బులు పెట్టాలి, వ్రతాలు చేయాలి, దీక్షలు చేయాలి, అలా చేస్తేనే
మరి మీరు మోక్షానికి వెళతారు లేకపోతే లేదనేది లేదు. కేవలం ఉచితంగా క్రీస్తు యేసునందు మన విశ్వాసం ఉంచితే చాలు, ఉచితంగానే దేవుడు రక్షణిస్తాడు. నౌ ద డే ఆఫ్ శాల్వేషన్, ఇదిగో ఇదే రక్షణ దినము. చూసారా? కనుక ఇది బైబిల్ సారాంశం. ఓకే అండి, నేనేమడుగుతున్నానంటే, సరే బైబిల్ గ్రంథంలో ఎవరో ఏదో గ్రంథాలు తీసారండి అంటే ఒక లెక్క వినండి. దేవుని ఆత్మచేత ఆత్మపూర్ణులై వ్రాసిన గ్రంథాలన్నీ కూడా దీనిలో సమకూర్చబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. సరే కాన్స్టెంటైన్ గారి విషయాల్లోనో ఇంకా ఏదో చరిత్రలోనో ఇంకేదో పాతకాలంలో ఏదో చేశారు ఏదో చేశారంటే దాని పక్కన వదిలేసేయండి, దానికి అసలు అర్థం లేదు, అర్థం లేదు. ప్రజెంట్ మనకి సాక్ష్యాధారంగా ప్రొటెస్టెంట్ చేతిలో ఉన్నవి 66 గ్రంథాలు ఉంటాయి. ఆర్సీఎం వారి చేతిలో ఉన్నటువంటి గ్రంథంలో ఇంకా కాస్త అదనంగా ఒక కొన్ని అధ్యాయాలు అదనంగా ఉంటాయి. సరే ముందు దీనికి నుంచి కొన్ని తీసుకుని ఆ తర్వాత ఇంకొన్ని పుస్తకాలను రాయించబడి మొత్తం 180 పైగా పుస్తకాలు కలిగిన బైబిల్ని కాన్స్టెంటైన్ కాలంలో కొన్ని పుస్తకాలను మాత్రమే ఏర్చి కూర్చి 73 పుస్తకాలతోటి ఒక పుస్తకాన్ని తయారు చేశారు, ఒక గ్రంథాన్ని తయారు చేసుకున్నారు. దాన్ని వాళ్ళు క్యాథలిక్ గ్రంథం అని చెప్పేసి అంటున్నాం ఇప్పుడైతే మన ఇప్పుడు మన భాషలో. అయితే వీళ్ళు ఆ మిగతావన్నీ ఎందుకు తొలగించారు అనే మాటకు వచ్చినప్పుడే అసలు సమస్య వస్తూ ఉంది. ఎందుకు తొలగించారు అంటే వాళ్ళకి అవన్నీ కూడా మత ప్రచారానికో లేకపోతే మత మార్పిడికో ఉపయోగపడేవి కాకుండా వాళ్ళ మత ప్రచారానికి మత మార్పిళ్ళకి బ్రేక్ వేసేవిలా ఉన్నాయి. అంతేనా? పాత నిబంధనలో యెహోవా ఇచ్చిన నిబంధనలు లేకపోతే యెహోవా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఏవి? నీ పొరుగు వారిని కాకుండా పక్క వాళ్ళందరినీ, నీ మత విశ్వాసంలో లేని వాళ్ళందరినీ దోచుకో, చంపే, అత్యాచారాలు చేసే, ఎత్తుకొచ్చేసే, నీ మతం కాని వాళ్ళని చంపే అనే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను పెట్టుకుని ఈరోజు ఉన్న సమాజంలోకి ప్రచారానికి వస్తే ఆ రాళ్ళన్నీ వాళ్ళ వైపే తిరుగుతాయన్న భయంతో వాటన్నిటిని సైడ్ ట్రాక్ చేయటం కోసం, సెటసైడ్ చేయటం కోసం వాళ్ళు చాలా మాటల్ని తొలగించేశారు. అంతేనా? యెహోవా ఇచ్చిన నిబంధనలు చాలా వరకు కొంచెం ఆటవికంగా ఉంటాయి. ఇవి మన మనలాంటి మానవులకి అర్థమైతే కనుక ఖచ్చితంగా అవి ఆటవిక నియమాలలాగానే ఉంటాయి. అటువంటి ఆటవిక నియమాలని, నిబంధనల్ని తొలగించాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు యెహోవా ఏవైతే ఇవి నా నిత్య కట్టడలు అని చెప్పేసి చెప్పారో ఆ నిత్య కట్టడలన్నింటిని కూడా సగంలో తొలగించేశారు. సరే ముందు దీనికి దానికి తేడా ఏంటంటే, ఇది ఈ గ్రంథస్థం చేయబడ్డటువంటి అధ్యాయాలు ఆత్మపూర్ణులైనటువంటి వారు వ్రాసినట్లుగా ఉంటాయి, ఎక్కడ కలిపితాలు కనిపించవు, ఎవరో మనుషులు వ్రాసారన్నట్లుగా ఉండవు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించడన్నట్లుగా ఉంటాయి. కనుక దేవుడు వీటిని ఏర్చి కూర్చి పరిశుద్ధ గ్రంథంగా ప్రపంచానికి దేవుడే అందించాడు. అయితే అంతకంటే ముందుగా ప్రారంభంలో ఉన్నటువంటి ఆర్సిమ వారు అయితే కొన్ని గ్రంథాలను వాళ్ళు సొంత ఊహతో సమకూర్చుకున్నారా అన్నట్లుగా అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు వారు బాల్యకాలంలో మరి ఈ బైబిల్లోనైతే ఒక సందర్భంలో 12 వయసులో ఆయన చర్చికి వెళ్ళి వచ్చినట్లుగా కనపడుతుంది. ఆ తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిసం పొందుతూ సువార్త ప్రకటించినట్లుగా బైబిల్ మనకు చూపిస్తుంది. అయితే ఆర్సిఎంఆర్ చర్చి వారు ఆరాధించేటువంటి బైబిల్ గ్రంథాల్లో నాకు తెలిసినంతలో నేను చెప్పేది ఏంటంటే, ఆ 12 తర్వాత కూడా ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని మహత్యాలు చేశాడు అంటూ కొన్ని గ్రంథస్థాలు కూర్చబడ్డాయి. వాటిని ప్రొటెస్టెంట్లు వ్యతిరేకించి ఇవి కేవలం మనుషులు కల్పించి ఏదో దేవునికి మహిమ తేవాలని ప్రయత్నం చేశారు. ఉదాహరణకి యేసు ప్రభు వారు పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆ 12 వయసులో బాల్యకాలంలో పిల్లలు ఏదో పిచ్చుగూళ్ళని బొమ్మలని చేసుకుంటారు కదండి, అట్లాగా చిన్నపిల్లలు ఏదైనా పిచ్చుకలు చేసినా పక్షులు చేసినా ఆ మట్టి బొమ్మలకి ప్రాణం ఊదేవాడంట, అవి రెక్కలాడిస్తూ ప్రాణం వచ్చి పైకి ఎగిరిపోయేవంట. ఇలాంటి మాటలు వ్రాయబడ్డాయి, అవి కల్పితాలు, వాటి వల్ల ఉపయోగం ఏమి లేదంటూ ప్రొటెస్టెంట్లు వాటిని వ్యతిరేకిస్తూ వాటిని డివైడ్ చేసేసి ప్యూరిఫై చేసి, గుర్తుంచుకోండి, మార్పు చేసి ఒక విధంగా ఖచ్చితంగా ఏం కావాలో దాన్నే ఉంచారు. ఇక ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రపంచ క్రైస్తవ్యాన్ని అనుసరించేటువంటి వారికి కావాల్సినటువంటిది సమకూర్చబడిన తర్వాత ఎక్కడ కూడా ఈ బైబిల్లో కూడికలు తీసివేతలు లేవండి. ఇతర మతాల వాళ్ళని దోచుకోండి, ముస్లిమ్స్ కూడా అలా వాళ్ళ గ్రంథాల్లో ఉంటేనే వాటిని అట్టగా అట్టే పెట్టుకున్నారు, క్రైస్తవులు మాత్రం అట్లాంటివి తీసేశారండి అని ఏదో చెప్పుకొస్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇతర మతాల దేవుళ్ళను దూషించండి, లేకపోతే వాళ్ళ గుడులను కూల్చివేయండి, దోచుకోండి, కొల్ల సొమ్మును తెచ్చుకోండి, వాళ్ళ యొక్క కన్నికలను కూడా పట్టుకొచ్చుకోండి, కన్నికలేని వారితో మీరు వివాహాలు చేసుకోండి అనేటువంటి ఘోరమైనటువంటి విషయాలుంటే వాటిని తీసేసి మంచి వాటిని మాత్రమే మిగిల్చి పరిశుద్ధ గ్రంథంగా మనకు చూపిస్తారు అని ఈయన ఒక వాదన చేశారు ఇక్కడ.
లలిత్ గారు, మీ మాటల్లో మీరే చిక్కుబడ్డారండి. ఎట్లాగంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ గ్రంథంలో మీరు చెప్పిన విషయాలన్నీ ఈ గ్రంథంలో ఉన్న మాటలే చెప్పారు, కానీ మళ్ళీ మీరు ఏమంటున్నారు అటు తీసేశారండి అంటున్నాం, అట్లాంటి వాటిని తీసేశారండి అన్నారు. చూసారా, దీనికి కూడా గతంలో నేను జవాబు చెప్పాను. ఒకనొక సందర్భంలో ఒక జనం మీదకి మీరు యుద్ధం చేయడానికి వెళ్ళండి, అప్పటికి ఇస్రాయేలీలు దేవుని చేత శిక్షించబడ్డారు, వీళ్ళల్లో చాలామంది లాస్ అయిపోయారు, వీళ్ళ యవన స్త్రీలు పురుషులు చాలామంది చంపబడ్డారు, మిగిలినటువంటి వారు వంశవృద్ధి చేసుకోవటం కొరకు దేవుడు ఒక సందర్భంలో ఒకరి మీద యుద్ధం చేయండి, చేసిన సందర్భంలో కన్నికలైనటువంటి వారు వివాహం కాని వారు తీసుకొచ్చి మీరు వివాహాలు చేసుకోండి అని దేవుడు చెప్పాడు. దాంట్లో తప్పే ఉందండి? ఆ రోజుల్లో అది న్యాయమే? ఒక రాజు బలవంతుడైన రాజు బలహీనుడైన రాజు మీద దాడి చేసి కొల్ల సొమ్ము తీసుకెళ్ళిపోవడం తప్పేం కాదు. ఇప్పుడు మన ఇండియా దేశాల్లోనే కొన్ని కొన్ని రాజ్యాలు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు పాలన చేయకముందు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఒక రాజ్యం మీద ఒక రాజులు దండెత్తేవారు, దోచుకునేవారు, కొల్ల సొమ్ము పెట్టేవారు, అదే వాళ్ళ ఇష్టం. రాజును చంపేసేవాళ్ళు, రాజ్యాన్ని దోచుకునేవారు, స్త్రీలను దోచుకునేవారు, పిల్లలను తీసుకెళ్ళిపోయేవాళ్ళు, కొంతమందిని చంపేసేవారు, అది వాళ్ళ ఇష్టం. అలాంటిది ఆ కాలానికి న్యాయమే. సో వివాహాలు చేసుకోండి అని చెప్పాడు, కానీ అదేదో వాళ్ళు అనుభవించి వదిలేసేయమని చెప్పలేదు కదా. కాబట్టి ఇక్కడ మీరు నోట్ చేయాలి. రెండోది, మీరు నేరస్థాపన చేసి మీరేదో తప్పు తీసేశారన్న సందర్భాలని ఇప్పుడు బైబిల్లోనే ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి కాబట్టి మీరు చదివిది అని చెప్పారు. మరి ఇవి కూడా తీసేయొచ్చుగా. ఇప్పుడు తీసేసినప్పుడు ఇంకా బాగా వీళ్ళు ఏం రేజ్ చేస్తారండి, జాగ్రత్తగా వినండి, వీళ్ళకి ఏం రేజ్ చేస్తారంటే, ఏమండి తండ్రి కుమార్తె ఏదో శారీరక సంబంధం కలిగి ఆ లోతు తన పిల్లలతో ఏదో ఒక ఇట్లా చేశారండి, అబ్బబ్బో బైబిల్ ఎంత అపవిత్రమైందండి అని మాట్లాడతారు. మరి అది కూడా తీసేయొచ్చుగా, మీలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో ఇలాంటి సంఘటనలో మరి దావీదులా తప్పు చేశాడు, చూసారా ఇట్లా జరిగింది, ఇట్లా వివాహాలు చేసుకోండి, ఇవన్నీ గ్రంథంలో నుంచి తీసేయటం జరిగితే వీటిని కూడా తీసేసి ఇంకా చక్కగా ప్యూరిఫై చేసి అవసరమైతే ఒక 40 గ్రంథాలతోనే చూపించవచ్చుగా, బైబిల్ ఇది మాది అని. అర్థమైందా? తీసేయాల. యాజ్ టీజ్గా ఇప్పుడు దావీదరాజు అంటే దేవునికి చాలా ప్రేమ, మంచి విషయాలు రాయించవచ్చుగా దేవుడు. మిగిలినటువంటి బెర్షెబా విషయంలో తప్పు చేశాడన్న సంగతి కూడా బైబిల్ ఎందుకు రాయబడాలి? మరి దాన్ని కూడా తీసేయాలిగా? తీసేయాల. యాజ్ టీజ్గా ముందున్నటువంటి తరాలకు దృష్టాంతరాలుగా దేవుడు వీటిని ఉంచాడు అని పౌలు క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పేది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల్లో దేవుడు ఏదైతే మానవాళికి అందించాడో దానిలో నుంచి తీసేయలేదు, దానికి ఏది కలపలేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇది కాకుండా పరిధి దాటి ఆవల మీరు చెప్పినట్లుగా ఒకవేళ ఆర్సీఎంఓరో అంతకు ముందున్నటువంటి రాజులో వాళ్ళ సొంత ఊహాగానాలతో ఎవరైనా వాటిని చేర్చితే అట్లాంటి పుస్తకాలు దేవుడు నిషేధించాడు. అది అయితే మీరనే వాదన ఏంటంటే, చెడ్డ విషయాలు వీడు ప్యూరిఫై చేశారు, చెడ్డ విషయాలు తీసేశారు, మంచి విషయాలు ఉంచారు అన్నది మీ వాదనకు సారాంశం. కానీ తప్పు. అలాగనుకుంటే ఇంకా విషయాలు ఉన్నాయి, ప్రస్తావించబడ్డాయి, అవి కూడా తీసేయాలి. కాబట్టి మీ వాదన తప్పు. చెడు అయితే చెడుగా బైబిల్లోనే ఉంది, మంచి అయితే మంచిగానే బైబిల్ వ్రాయించాడు. వాళ్ళ జీవితం ఎలా ఉన్నా సరే ఒక రాజు కానీ యాజకుడు కానీ ఒక సామాన్య వ్యక్తి కానీ మంచివాడైతే మంచివాడు, మంచి పని చేసినప్పుడు మంచి పని చేశాడు, చెడు పని చేసినప్పుడు చెడు పని చేశాడు, ఇలాగ మీరు చేయొద్దు అని మనకు దృష్టాంతాలుగా దేవుడు ఈ గ్రంథం ఇచ్చాడు. మీరు నేరస్థాపన చేస్తున్నట్లుగా, పరిశుద్ధ గ్రంథం మీద బురద చల్లుతున్నట్లుగా, అది కేవలం మీ అవివేకం, అమాయకత్వం, మీకు తెలియనితనం అంతే కదా. బైబిల్ ఇలా జరిగింది, వాటిని తీసేశారన్నారు, కానీ బైబిల్లో ఉన్నాయి, ఉన్నాయి మీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఆ మాట అన్నారు. మీకు అర్థమైందా? ఇది ఇక్కడ మీకు ఒక జవాబు. సరే రండి, క్రైస్తవులకు కూడా ఒక క్లారిటీగా, ఇంకా క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? దేవుడు ఏదైతే మానవాళికి అందించాలని 66 పుస్తకాలను సిద్ధం చేసి దేవుడు మానవాళికి అందించాడో గుర్తుంచుకోండి. ఈ అందించబడిన 66 పుస్తకాల్లో నుంచి కూర్చటం కానీ చేర్చటం కానీ ఇక మరెన్నడూ జరగలేదు, ఎందుకంటే అంత అవసరం లేదు. ఇక గుర్తుంచుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడే పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడండి అలా చేయొద్దని. ఎక్కడ? ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 18 వచ్చిన ఒకసారి మీకు చెప్తాను, లలిత్ గారు మీరు కూడా వినండి. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, లిజన్ ఎవ్రీబడి,
ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల, అంటే ఈ గ్రంథములో వ్రాయబడిన పుస్తకములతో మరి ఏదైన పుస్తకము కలిపిన ఎడల, లేదా మాటలు ఏదైనా కలిపిన ఎడల, సొంత ఆలోచనలు కలిపిన ఎడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. అందుకే క్రైస్తవులు చాలా భయపడతారు. ఈ గ్రంథములో చేరికలు కానీ, ఐ మీన్ ప్లస్ మైనస్, ప్లస్లు కానీ మైనస్లు కానీ, అనగా చేరికలు కానీ తీసివేతలు కానీ, కూడికలు కానీ తీసివేతలు కానీ, చేర్చొద్దు తీసేయొద్దు. ఏమన్నా ఇంకెవరు ధైర్యం చేస్తారండి లలిత్ గారు? బైబిల్లో దేవుడే స్పష్టంగా వ్రాయించాడు, ఈ గ్రంథంలో నుంచి మీరు ఎక్కడ చేర్చొద్దు, ఏదైనా వీటితో కలిపిన ఎడల. అది ఇంకేదో మా గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం అని మనుషుడు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముందండి? అసలు మా దేవుడు పరిశుద్ధుడు, ఆయన చెప్పినట్లుగా ఇంకా భూలోకంలో ఇంకెక్కడ ఏ దేవుడు అనబడిన వ్యక్తి కానీ, దేవత అనబడిన వ్యక్తి కానీ నేను ఐ ఆమ్ ద హోలీ అని చెప్పలా, నేను పరిశుద్ధుణ్ణి అని ఎవరు చెప్పలా. యేసు ప్రభు వారు మాత్రమే ఐ ఆమ్ ద హోలీ, బీయీ హోలీ, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పారు. చూసారా, ఇంకా ఆయన గురించి వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథం కూడా అదిగో ఆయన పరిశుద్ధుడు అని చెప్పింది. పరిశుద్ధుడైన యేసయ్య ప్రపంచానికి ఒక ఛాలెంజ్ చేశాడండోయ్ లలిత్ గారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అడిగాడు. నెవ్వర్. జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో పాపం లేదు, జన్మ కర్మ పాపములు లేనటువంటి ఏకైక దేవుడు, నిజమైన దేవుడు, ద రియల్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. మీకు ఇష్టమైతే అంగీకరించండి, లేదంటే నమ్మమాకండి, నిత్య నరకానికి వెళ్ళండి, మాకు అనవసరం. నమ్మితే నిత్య రాజ్యం పరలోకం, మీరు నమ్మరనుకోండి నిత్య నరకం విడిదిరిగి మీకు తప్పదు. చెప్పాలి కదా, చెప్తున్నాను నేను. సరే, ఇది మా విశ్వాసం. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందంటే, ఈ గ్రంథములో దేనిని చేర్చవద్దు, ఆయన మాటలతో దేనిని చేర్చవద్దు, తీసివేయొద్దు. ఒకవేళ గతంలో ఏం తీసేశారంటే మనుషులు ఏదో చేసి ఉంటారు, అందుకని వాటి తీసి అవతల పక్కన పడేశారు. ఆయన దేవుడిచ్చినటువంటి గ్రంథంలో, లిజన్, దేవుడిచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఇంకేదైనా అదనంగా ఎవరైనా మనుషులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ సొంత ఆలోచన చేసి ఇంకేదైనా కూర్చోబో మాకు బైబిల్ ఇంకా గొప్పదండి అని ఏదో కలిపితాలు చెరిపితాలు చేసి ఏదో చేయాలనుకున్నా కూడా దేవుడు ఒప్పుకోడు. అందుకని అట్లాంటివి ఉంటే తీసేసి ఉంటారు అప్పుడు, అంతే. అంతేగాని దేవుని ఆజ్ఞను ఏ మనుషుడు ధిక్కరించడానికి వీలు లేదు, ఎవరు ధిక్కరించరు. పైగా ఒకవేళ ధిక్కరించడం తర్వాత సంగతి అండి, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వస్తాయి అనేటువంటి మాట కూడా వ్రాయబడింది. అందుకు భయం చేత ఎవడు కూడా సాహసం చేయలేరు, గుర్తుంచుకోండి. లేదండి, ఒకవేళ తీసేయడం అనేది కదా, ఇంకా క్లారిటీగా మరొక వచనం కూడా మీకు చూపిస్తాను. ద్వితీయ ఉపదేశకాండంలో 32వ వచనం కూడా ఇలాగ చెప్తుంది. ద్వితీయోపదేశకాండము 12:32, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. చూసారా, అయితే దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంది, ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన గ్రంథములో. అక్కడైతే ఒకవేళ చేర్చొద్దనే ఉంది ప్రకటన గ్రంథంలో, ఇక్కడైతే చేర్చవద్దు తీసివేయవద్దు, క్లియర్గా ఉంది. క్లియర్, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలోనికి నువ్వు ఏమీ తీసివేయకూడదు. చూసారా, ఇంకా క్రైస్తవులు ఎందుకు బైబిల్ నుంచి తీసేస్తారండి? అసలు తీసేయొద్దని దేవుడు చెప్తుంటే బైబిల్ గ్రంథమే చెప్తుంది. బైబిల్ని గ్రంథమే చెప్తున్నప్పుడు బైబిల్ని ధిక్కరించే ధైర్య సాహసాలు ఇంకా క్రైస్తవుడు చేయగలడా? కలపడానికి వీల్లేదు, తీసివేయటానికి వీల్లేదు. మీకు బాగా జవాబు దొరికింది అనుకుంటానండి లలిత్ గారు, మీకు క్లియర్గా జవాబు దొరికిందని నేను భావిస్తున్నాను. కనుక పరిశుద్ధ గ్రంథములో చేరికలు కానీ కూడికలు కానీ జరపలేదు, జరగలేదు. ఒకవేళ భవిష్యత్ కాలంలో ఎవరో ఆర్సీఎం వారు అట్లా ఇంకా అదనంగా ఉన్నాయండి ఎప్పుడు కూడా బైబిల్ అని చెప్తే అవి వాడు సొంతంగా చేర్చుకున్నారు, అందుకే మేము ప్రొటెస్టెంట్స్ అంగీకరించరు. ఒక విధంగా సమయం వచ్చినప్పుడు అయ్యో బాబు మీరు ఇంకా ఒక విధంగా విగ్రహారాధన చేసే విధానంలో మీరు నడుచుకుంటున్నారు, మీరు తప్పు అంటూ కూడా మేము ఆర్సీఎం వారిని ఖండిస్తూ ఉంటాం. కాబట్టి దాంతో మాకు సంబంధం లేదు. దేవుడిచ్చినటువంటి బైబిల్ 66 గ్రంథాలు, 66 పుస్తకాలు.
వీటిలో ఎక్కడ కూడా కూర్చడం కానీ చేర్చడం కానీ తీసివేయటం కానీ జరగలేదు. అలా చేయొద్దని దేవుడే సెలవిస్తున్నాడు. ఇది మీకు ఆన్సర్. ఇది పరిశుద్ధ గ్రంథమే. ఇలా ఇందా ఒక ప్రశ్న కూడా వేసే, పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అంటారండి, ఎట్లా ఒక క్లారిటీ ఎవరని అన్నారు కదా. పరిశుద్ధ గ్రంథం అని ఎందుకంటామంటే, ఈ గ్రంథస్థంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, మీకు అర్థమైందా? స్వయంగా తండ్రిగా ఉన్నప్పుడు కూడా యెహోవానైన నేను పరిశుద్ధుణ్ణి అని దేవుడు చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో యాజక ధర్మం చేసేటువంటి అహరోను ప్రత్యేకమైన వస్త్ర అలంకరణ కలిగి ఉండేవాడు. తలపాగా ఉండేది, నిలువుటంగి ఉండేది, దట్టీలు ఉండేవి, డిఫరెంట్గా ఆయన కనిపిస్తూ ఉండేవాడు. ఒక రాజు పాతకాలంలో రాజుగారిని ఎట్లా చూపిస్తారో దీంట్లో కూడా అలాగున యాజకుడు ఒక రాజు లాంటి దుస్తులు ధరించేవాడు. తలపాగా, నొసట మీద బంగారు రేకుతో చేయబడ్డటువంటి ఒక బిళ్ళ ఉండేది నొదుటి మీద. ఆ బంగారు బిళ్ళ మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాయాలని దేవుడు వ్రాయించి దాన్ని చెక్కించాడు. చూసారా? ఒకవేళ ఈ దేవుడే పరిశుద్ధుడు కాకపోతే ఆ ధరించేవాడు అప్పుడే అడిగేవాడు కదా, ప్రభువాను పరిశుద్ధుడు అని చెప్తే ఏం పరిశుద్ధత అయ్యా, మేము ఎందుకు చెక్కాలయ్యా, అప్పుడే ప్రజలు ఎదురు తిరిగేవాడు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. చూసారా? యేసు ప్రభువారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అసలు ఆయన పేరులోనే పరిశుద్ధత అనేది ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అయితే సరేనండి అయ్యని మీరు మాట్లాడండి అని అంటారు. జీవితాలను మార్చుతుంది బైబిల్. ఒకప్పుడు దొంగలండి, వాళ్ళ బ్రతుకు మారిపోయింది. రావు కావాలంటే రండి. స్టువర్తపురం ఇప్పుడు సువార్తపురం అయ్యింది. ఒక ఊరే మారిపోయింది. గజ దొంగలు దొంగలు మార్చేసింది. దొంగల్ని మార్చి పరిశుద్ధులుగా తీర్చింది. కష్టపడి పనిచేసుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తున్నారు. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. త్రాగుబోతులు మారిపోతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు విడిచిపెడుతున్నాయి, మోసగాళ్ళు మారిపోతున్నారు, దుర్మార్గులు మారిపోతున్నారు. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. దీని దగ్గరకు వస్తే మాత్రమే, ఇక మిగిలినటువంటి ఎక్కడికన్నా వెళ్ళనియండి. అది చేస్తారు, ఇది చేస్తారు, దేవుడా అంటూ దండం పెడతారు, పక్కకు వచ్చి శుభ్రంగా ఇది చేసేస్తారు. దీని దగ్గరకు వచ్చేవారు మాత్రమే త్రాగుబోతులుగా ఉండరు, దొంగలుగా ఉండరు, దుష్టులుగా ఉండరు, పరిశుద్ధంగా జీవిస్తారు. ఆ శక్తిని ఈ దేవుడే ఇస్తున్నాడు. అందుకే ఈ దేవుడు పరిశుద్ధుడు, ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇక మనుషుల చరిత్రలో మనుషులు తప్పు చేశారండి, మనుషులతో ఆ పాపం చేశారండి, మనుషులు ఇట్లాగండి అట్లాగండి, అలా మనుషులే. దేవుడు ఎక్కడ పాపం చేయలేదు. అర్థమైందా? మనుషుల చరిత్రలు వ్రాయబడ్డాయి. పాపం చేసినప్పుడు దెబ్బలు తిన్నారు. మనం అలా చేయకూడదని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. దట్స్ ఆల్. కానీ దేవుడు ఏం చెప్పుకుంటూ వస్తాడు? పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు, మంచిగా జీవించండి, ప్రేమగా ఉండండి, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించండి, నీ వల్లే నీ పొరుగు వాని ప్రేమించు, ప్రతీకారం తీర్చుకోబాక, ఆకలి అన్నం పెట్టు, నీ దగ్గర ఉన్నప్పుడు లేని వానికి ఇవ్వు. సో ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని గనక పరిశుద్ధుడు, ఆయన యెహోవా పరిశుద్ధుడు అని నుటిది మీద కూడా చెక్కించుకోండి అని ఉంటుంది. యెహోవానకు నేను పరిశుద్ధుణ్ణి, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఈ మాటలు ఇంకే గ్రంథంలో కూడా దరకవండి బాబు లలిత్ గారు. చూసారా? ఇది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అంటే ఒట్టి మాటలు కాదు, జీవితాలను మార్చేసింది. కోట్లాది మంది ప్రజలు మారిపోయి మంచివారైపోయి, ఏమండి బ్రాహ్మణ్స్ ఏంటి, మన దేశంలో సంగతి మాట్లాడుకుందాం, రెడ్డీస్ ఏంటి, చౌదరీస్ ఏంటి, కోమట్ వైశ్యాస్ ఏంటి, అన్యజాతుల్లో నుంచి మారు మనసు పొంది గ్రంథం పట్టుకుని దీన్ని కొట్టిన గ్రంథమే లేదురా నాయన, గ్రంథ రాజసం ఇది, పరిశుద్ధ గ్రంథం ఇది, పరిశుద్ధ దేవుడినే అంటూ ప్రకటిస్తున్నారు. క్రైస్తవులు పక్కన పెట్టండి. మరి ఎప్పుడైనా మరి మీ హిందూ గ్రంథాల్లోకి వచ్చి మీ హిందూ గ్రంథాన్ని పట్టుకుని, అబ్బో ఇది మంచి గ్రంథం అండి, ఇది పరిశుద్ధ గ్రంథం అండి, నేను మారిపోయానండి, ఎవడైనా క్రైస్తవులు బోధలు చేస్తున్నారా? ఎవరు ఏమండి సరే, ఎందుకులే ఇక మీ గ్రంథాల జోలికి నేను రావడం రానని చెప్పానుగా. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం మనుషుల జీవితాలను బ్రతుకుల్ని మార్చింది. మారిపోయారు, యథార్థవంతులుగా బ్రతికేటట్లుగా చేస్తుంది ఈ గ్రంథం. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు. లలిత్ గారు ప్లీజ్ సార్, మీరు కూడా నమ్ముకోండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీ కుటుంబము, పిల్లలు చక్కగా, మీరంతా కూడా దీవించబడతారండి. వ్యర్థంగా టైం వేస్ట్ చేసుకోబాకండి. పోనీ మీకు సందేహాలు ఉంటే ఇలా అడగండి, తప్పులేదు, మేము మాట్లాడతాం, జవాబిస్తాం. ఓకేనా? రైట్, మంచిదండి. క్రైస్తవులకు కూడా ఒక మంచి జవాబు దొరికిందని నేను భావిస్తున్నాను. సో కనుక యేసు ప్రభువారు పరిశుద్ధ దేవుడు,
దానికి సూచన ఏంటంటే, దానికి ఒక గుర్తు ఏంటంటే, దానికి ఒక మార్క్ ఏంటంటే, ఒక సీల్ ఏంటంటే, ప్రజలు త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు మారిపోయి మంచివారిగా మన కళ్ళ ముందే బ్రతుకుతున్నారు. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. అందుకని పరిశుద్ధ దేవుడు మన యేసయ్య. మీకు అర్థమైందండి? సో ఆ పరిశుద్ధుని మీరు కూడా తెలుసుకుంటారు, త్వరలోనే మీరు కూడా మారతారండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కరుణాకర్ కానీ, మీరు కానీ, హమారా ప్రసాద్ గారు కానీ, ఇంకా ఎవరు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైనా సరే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడి మిమ్మల్ని అందరినీ ప్రభువు ప్రేమిస్తున్నాడండి. ఇందులో డౌట్ లేదు. ఒకవేళ అప్పుడప్పుడు మేము ద్వేషించవచ్చు, ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు ఎవరైనా మిమ్మల్ని దూషించవచ్చు ఓర్చుకోలేక, కానీ సర్వసృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు సార్. ఇది 100% వాస్తవం. చక్కగా ఆయన వల్ల మీరు దీవించబడండి, మీరు వర్ధిల్లాలి. ఇదే మా హృదయ వాంఛ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.